सीएम जगन मूडुन्नर एपीलो अभिवृद्धि पनैना चेसारा अनी बीजेपी नेता विष्णुवर्धन रेड्डी प्रश्निंचारु। भावितरालकु उपयोगपड़े ओक्क प्राजेक्ट अयिना पूर्ति चेसारा अनी निलदीशारु। ऐदेळ्ळु एपीनी चंद्रबाबु सगं सर्वनाशनं चेसारनी अन्नारु। 2000 कोट्लु इस्ते कनीसं असेंब्ली कूडा कट्टलेकपोयाडनी अन्नारु। इक पोत्तुलपै बीजेपी जनसेन पार्टीलकु स्पष्टमैन अवगाहन उंदन्नारु विष्णुवर्धन रेड्डी। इक बीजेपी जनसेन कलिसि एन्निकलकु वेल्तुंदनि आयन स्पष्टं चेशारु। मा इद्दरि कलयिकनु చెడగొట్టడానికి కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు। జీవో నంబర్ 1 ను తీసుకురావడానికి ప్రధాన కారణం టీడీపీనే అని ప్రజల ప్రాణాలు పోతున్నా కనీసం ప్రచారం ఆపలేదని అన్నారు। ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు చేతగానే అసమర్థత పాలనలో చంద్రబాబు నాయుడు గారు సగం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే జగన్ మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని మూడు రాజధానుల పేరు మీద ఫుట్బాల్ ఆడుతున్నాడు అంటే ఈ రోజు ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు కనీసం శాసనసభ కూడా కట్టలేకుండా అమరావతిని ఈ రోజు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన అన్యాయం కారణంగానే జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు అమరావతి ప్రాంతాన్ని ముంచేశాడు। మొత్తం దాదాపు 3.5 సంవత్సరం పైబడి చేసినటువంటి ఒక్క అభివృద్ధిన ఉందని 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు మీ అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి। ఆంధ్రప్రదేశ్ లో మీరు ఏదైనా చేసిన ఒక అభివృద్ధి ఏదైనా ఉందా? బిల్డింగ్లు ప్రారంభోత్సవం చేస్తామని చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంది? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఎప్పుడో గతంలో ఇచ్చినటువంటి వాటిని కూడా ఈ రోజు ప్రభుత్వం తీసుకునేటువంటి పరిస్థితి, ఉద్యోగాల సంఘాలకు సంబంధించిన బిల్డింగులు, ఉద్యోగుల భవిష్య నిధి వాళ్ళ ఖాతాల్లో వాళ్ళు జీతంలో మిగిలించుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకుంటుంది। చివరకు ప్రభుత్వం మీద ప్రభుత్వమే ఫిర్యాదు చేస్తుంది। భారతదేశ చరిత్రలో ప్రభుత్వము ప్రభుత్వం మీద ఫిర్యాదు చేసుకోవడం అసలు ఎందుకు? మరి దీని మీద ప్రభుత్వం మాట్లాడడం లేదు, సమాధానం చెప్పండి। ప్రభుత్వం ఈ జీతం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ దగ్గరికి కంప్లైంట్ పోయి చేశారు। ఇంతకంటే ఈ ఆర్థిక స్థితి ఆంధ్రప్రదేశ్ లో దుస్థితి ఇంతకంటే ఏమన్నా కావాలని అడుగుతున్నా। 3.5 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లకు ఎవరికి 10 రూపాయలు కూడా కాంట్రాక్టర్లకు వైసీపీ లేదు, టీడీపీ లేదు, ఇంకో పార్టీ లేదు, ఏమీ లేదు। ఆంధ్రప్రదేశ్ లో టెండర్లు పిలిస్తే పారిపోతున్నారు కాంట్రాక్టర్లు, అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లు పిలిస్తే 20% 30% టెండర్లు ఈ రోజు లెసెస్ పార్టిసిపేట్ చేస్తున్నారు జాతీయ రహదారుల్లో కానీ రైల్వేల్లో కానీ లేకపోతే ఇతర ప్రాజెక్టుల్లో। మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు రావడం లేదు? లక్ష కోట్లు కేంద్రం రహదారులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఆ టెండర్లన్నీ మీరు గమనిస్తే 20% 30% టెండర్లు పోతున్నారు। మా దగ్గర ఏమీ లీగల్గా వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు